టార్గెట్. అమాయకుల్ని మోసగించడమే వారి నైజం. ప్రతి నోట్ల కట్లలో 10 నుంచి 30 వరకు నకిలీ నోట్లు ఉంచి మరీ దగా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్సటిపేట, హాజీపూర్, చెన్నూరు మండలాల్లో కలకలం రేపుతున్న దొంగ నోట్ల చలామణిపై ఏబిఎన్ రెడ్ అలర్ట్ ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లా లక్సటిపేట మండలంలో మళ్లీ ఫేక్ కరెన్సీ కలకలం రేపుతోంది. ఇదే ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం దొంగ నోట్ల చలామణి కేసు ఘటన సంచలనం రేపింది. దాన్ని మరవక ముందే మళ్లీ దొంగ నోట్ల తయారీ మాఫియా విజృంభించడం ప్రజలను, రైతులను బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏటా పత్తి పంట అమ్మకాల సీజన్లో నకిలీ కరెన్సీ ముఠ రెచ్చిపోతోంది. పంట అమ్మిన రైతుకు పెద్ద మొత్తంలో నగదు ముఠ చెప్పే అవకాశం ఉండటంతో అందులోని నోట్ల కట్లలో నకిలీ కరెన్సీ పెట్టి అమాయక రైతులకు శటకోపం పెడుతున్నారు. ఫేక్, ఒరిజినల్ నోట్లకు తేడా తెలియని రైతులు అవి తీసుకుని మోసపోతున్నారు. తర్వాత అవి నకిలీ నోట్లని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అనేక మంది నిర్వహించడం వల్ల వాళ్ళ మీద కేసులు కూడా కావడం జరిగింది. ఇటీవలనే నిన్ననే మరి ఒక కేసు దొరికినట్టుగా పేపర్లో చూడడం జరిగింది. అయితే గతం లోపల కూడా జరిగిన, ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూషన్ జరగడం జరుగుతుంది. ఈ దొంగ నోట్ల మార్పిడుల వల్ల పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు మోసపోతున్నారు, తీవ్రంగా మోసపోతున్నారు. వాళ్ళు మోసపోకుండా సంబంధిత అధికార యంత్రాంగం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే వీటి మీద దొంగ నోట్లను నరికట్టడానికి అవకాశం అనేటువంటి ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. అదే మాదిరి గతంలో మేము ఈ విషయమై ఫిర్యాదు కూడా సంబంధిత అధికారులకు రాష్ట్ర కేంద్ర స్థాయి లోపల కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. మరి వాటి రిజల్ట్ ఏందనేది మాకు ఇప్పటివరకు తెలియదు. అయినప్పటికీ మేము కోరుకునేది ఏంటంటే పేద మధ్యతరగతి ప్రజలు మోసపోకుండా సంబంధిత యంత్రాంగం చర్యలు తీసుకున్నట్లయితే మరి బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. హాజీపూర్ మండలానికి చెందిన సింగిరి స్వామి అనే పత్తి కొనుగోలుదారుడు జిల్లాలోని చెన్నూరు కోటపల్లి మండలంలోని పలు గ్రామాల పత్తి రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన పత్తిని లక్సటిపేట పట్టణానికి చెందిన మల్యాల జగన్ కు 2 రోజుల క్రితం విక్రయించాడు. అతనిచ్చిన 1,35,000 రూపాయలు ఆయా గ్రామాల రైతులకు చెల్లించాడు. తిరుగు ప్రయాణంలో అతని వద్ద మిగిలిన డబ్బులో 50 రూపాయల నోట్లు నకిలీవి 9 ఉన్నట్లుగా గుర్తించాడు. వెంటనే వచ్చి సదరు పత్తి వ్యాపారిని నిలదీశాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి దొంగ నోట్ల చలమని జరుగుతున్నా గానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నో సందర్భాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో దొంగ నోట్లు ఏటీఎంలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఎస్బిహెచ్లోకి వెళ్ళే ఏటీఎంలోకి వెళ్ళడం జరిగింది. మన గూడెం చెక్ పోస్ట్ కాడ కూడా దొరకబట్టడం జరిగింది. తర్వాత లక్ష్మీపేట పట్టణంలో కూడా దొంగ నోట్లు 2-3 దుకాణాలు దొరికినాయి. అయినా కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఈ రోజు 2 డేస్ బ్యాక్ కూడా దొంగ నోట్లు దొరికినాయని తెలిసింది. కానీ దీని మీద ఎటువంటి చర్య తీసుకుంటారో వేచి చూడవలసి ఉంది. బాధితుడు సింగిరి స్వామి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. తూర్పు ప్రాంతంలో రైతుల వద్దకెళ్లి ఆరా తీశారు. అక్కడ మరికొన్ని నకిలీ నోట్లు బయటపడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నకిలీ నోట్లు ఎవరు తయారు చేస్తున్నారు, వాటిని చెలామణి చేస్తున్న వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. సిరిగిరి స్వామి అనే ముల్కాల గ్రామస్తుడికి అతను పత్తి రైతుల దగ్గర కొనుక్కొని ఈ మల్యాల జగన్ అనే వ్యక్తికి అమ్మడం వల్ల ఈ మల్యాల జగన్ అతనికి 130,000 రూపాయల డబ్బులు ఇవ్వడంతో అతను ఒక అకౌంటింగ్ చేసుకున్న క్రమంలో ఒకదానికి రంగు ఉండడంతో డౌట్ వచ్చి అది వెరిఫై చేయక అతని దగ్గర 9 నోట్లు ఫేక్ కరెన్సీ నోట్లని గుర్తించడంతో నిన్న లక్సటిపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదుగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారండి. ఈ విచారణ ఎవరెవరు భాగస్వాములందరినీ వెరిఫై చేసి వాళ్ళ మీద తగు చట్ట చర్య తీసుకోవడం. ప్రస్తుతం లక్సటిపేట, హాజీపూర్, చెన్నూరు మండలాల్లో పత్తి పంట విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఇదే అదునుగా ఫేక్ కరెన్సీ ముఠ రెచ్చిపోతోంది. సందట్లో సడేమియాలా దొంగ నోట్లు చెలామణి చేస్తోంది. దీంతో రైతులతో పాటు సామాన్య ప్రజలు ఒరిజినల్ నోట్లు తీసుకోవడానికి కూడా జంకుతున్నారు. అసలువా నకిలీవా అని పరీక్షించుకుని మరీ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి నుంచి తమను పోలీసులు కాపాడాలని కోరుతున్నారు.